ఫ్రెండ్స్, గతంలో మనం ఎడా పేజ్ మేకర్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ఎడా ఫోటోషాప్ గురించి తెలుసుకుందాము. ఈ ఎడా ఫోటోషాప్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అసలు ఎడా ఫోటోషాప్ ఎందుకు నేర్చుకోవాలి, దాని వలన ఏమేమి ప్రయోజనాలు మనకు కలుగుతాయి అనేవి తెలుసుకునే ముందర ఎడా ఫోటోషాప్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఎడా ఫోటోషాప్ వలన చాలామంది ఇంట్లో ఉండి మహిళలు నెలకి 25,000 నుంచి 40,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఎడా ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళు మల్టీమీడియా రంగంలో ఉద్యోగ అవకాశాలు పొంది నేడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో నెలకి 3 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మనం రోజు బజార్లో చూస్తూనే ఉంటాము డిటిపి సెంటర్స్. డిటిపికి ఎడా ఫోటోషాపి, పేజ్ మేకర్ రెండు కళ్ళు లాంటివి. మనం డైలీ చూసేటువంటి న్యూస్ పేపర్స్, అదేవిధంగా కలర్ పాంప్లెట్స్, సినిమా అడ్వర్టైజ్మెంట్స్, మ్యారేజ్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, లెటర్ ప్యాడ్స్, అదేవిధంగా మన రహదారి పక్కన కట్టేటువంటి ఈ పొలిటీషియన్ యొక్క ఫ్లెక్సీలు, వ్యాపారస్తుల ఫ్లెక్సీలు, ఇవే కాకుండా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కూడా కలర్లోకి ఈ ఎడా ఫోటోషాప్ వల్ల మనం చేయవచ్చు, నేర్చుకోవచ్చు. ఈ ఎడా ఫోటోషాప్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయన్నట్లో అతిశయోక్తి లేదు. మీకు నేను ఎడా ఫోటోషాపిని చాలా తేలిక పద్ధతిలో నేర్పుతాను. క్రమం తప్పకుండా లెసన్ వైజ్గా మీరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే మీరు ఈజీగా మీరు అనుకున్నటువంటి గోల్ని పొందగలరు. మొట్టమొదట ఎడా ఫోటోషాపిని ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలియచేస్తాను. ఎడా ఫోటోషాపి ఐకాన్ డెస్క్టాప్ మీద ఉన్నప్పుడు దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎడా ఫోటోషాపి 7.0 సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. చూశారు కదా, ఇదంతా ఖాళీగా కనబడుతున్నది. ఇది ఎడా ఫోటోషాప్ యొక్క దృశ్యం. ఇప్పుడు ఈ పైదాన్ని టైటిల్ బార్ అంటారు, దీన్ని మెనో బార్ అంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఈ ఎడం వైపు ఉన్నటువంటి బాక్సు, దీన్ని టూల్ బాక్స్ అంటారు. ఈ టూల్ బాక్స్ అంతా కూడా మనం నేర్చుకుంటే ఎడా ఫోటోషాపి చాలా తేలికగా మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కుడివైపు కనబడుతున్నటువంటి ఈ బాక్స్ లేయర్ బాక్స్ అంటారు. ఈ లేయర్ బాక్సు చాలా తేలిక పద్ధతిలో మీకు నేర్పుతారు. అంటే మనం చేసేటువంటి ఒక డిజైన్ని కలర్ మార్చాలన్నా, అదేవిధంగా దాన్ని గ్రూప్ చేయాలన్నా, అన్గ్రూప్ చేయాలన్నా, దాని డిజైన్ని కలర్స్ మార్చాలన్నా కూడా ఈ యొక్క లేయర్ బాక్సులోనే అంతా ఉంటుంది. ఈ లేయర్ బాక్స్ మొత్తాన్ని కానీ మనం నేర్చుకుంటే ఎడా ఫోటోషాపి మనకు చాలా తేలికగా వస్తుంది. ఇందాక మీకు చెప్పారు, ఈ ఎడా ఫోటోషాపి నేర్చుకున్న వాళ్ళు చాలామంది కూడా నెలకి 100,000 రూపాయల నుంచి దాదాపు 200,000 దాకా సంపాదిస్తున్నారు. మల్టీమీడియా రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా త్వరగా పొందుతున్నారు. మీరు క్రమం తప్పకుండా నా యొక్క లెసన్స్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా త్రోలైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.